Hi friends, welcome to Gnapta's Kitchen. Ivalti mana video lo nenu chupinchaboye recipe andarki chala chala nacche pappu charu ni ento easy ga chala takko time lone ela prepare cheskovalo chupistunnanu. Ee process lo cheste andarki nachadame kaadu chala fast ga prepare cheskovachu. Munduga pressure cooker teeskoni andulloki oka cup కందిపప్పును తీసుకోవాలి. ఈ కందిపప్పుని రెండుసార్లు బాగా కడిగి అందులో సుమారు 4 కప్పులు నీళ్ళను పోసుకోవాలి. అందులో 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు, 3 లేదా 4 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసి, 1/2 టీస్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని, అలాగే 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి రెబ్బల్ని పప్పుతో పాటు ఉడికించుకుంటే పప్పు చారు ఎంత టేస్టీగా ఉంటుంది. అన్ని వేసిన తర్వాత మూత పెట్టేసి 4 నుండి 5 విజిల్స్ వరకు రానివ్వాలి. 5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. విజిల్ అంతా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి పప్పుగుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి రసం తీసుకొని ఆ రసాన్ని మెదుపుకున్న పప్పులో వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి అందులో సుమారు 1.5 లీటర్ వరకు నీళ్ళను పోసుకొని మరిగించుకోవాలి. ఈ విధంగా పప్పు చారుకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. మధ్య మధ్యలో పొంగు రాకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా 10 నిమిషాలు బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఈ పప్పుచారుకి తాలింపు పెట్టుకోవడానికి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసిన తర్వాత 1 టేబుల్ స్పూను ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకొని అందులో 1 మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకొని, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసి, ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ తాలింపుని మనము ఉడికించి పెట్టుకున్న పప్పుచారులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చివర్లో కొద్దిగా కొత్తిమీరని కూడా సన్నగా తరిగి వేసుకుంటే ఎంతో రుచికరమైన పప్పుచారు రెడీ అయిపోతుంది. దీనిని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.